విశాఖల ఈ రోజు 31వ వార్డ్ పరిధిలో ఉన్న రమాదేవి బనోజారావు ప్రాథమికోన్నత పాఠశాల నందున్న బాల్యం విభాగాన్ని తరలిస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు సాయి పూజ ఫౌండేషన్ చైర్మన్ 31వ వార్డ్ టీడీపీ అభ్యర్థి వానపల్లి రవికుమార్ స్పందించి 37 మంది ఉన్న పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పిల్లలకు బాల్యం తరగతులను రమాదేవి బనోజారావు ప్రాథమికోన్నత పాఠశాల స్కూల్ నందు ఉంచవలసిందిగా జీవీఎంసీ కమిషనర్ గారికి పిల్లల తల్లిదండ్రులు రవికుమార్ లిఖిత పూర్వకంగా లేఖనివ్వడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి ప్రతిపాదన జరిగిందని రవికుమార్ అధికారులకు నచ్చ చెప్పి తిరిగి అక్కడే నిర్వహించే విధంగా చేశారు. ఇప్పుడు ఈ ప్రతిపాదనను కూడా వెనక్కు తీసుకునే వరకు మీతోనే ఉంటాని పిల్లల తల్లిదండ్రులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షుడు సారిపల్లి మహేష్, లక్ష్మి, శ్రీదేవి, దుర్గా పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కట్టుకోలేకపోతే